గుంటూరు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. అభివృద్ధి పనులు నిధులు ఖర్చుపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదనలు జరిగాయి. ప్రతిపక్ష సభ్యులు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండాలోని అన్ని అంశాలు చదవాల్సిందేనని పట్టుబడుతున్న ప్రతిపక్ష వైసీపీ సభ్యులు అజెండా అనంతరం 0 అవర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్ కల్లా కంప్లీట్ చేయడానికి మా ఏజెంట్ నిద్రాహారాన్ని మానేసి వచ్చినప్పుడు ఈ రోజు నీళ్ళంతా 12 కోట్ల సంవత్సరాలకు వస్తాయి. 4 సంవత్సరాలు 4